మనకి కొంచమే అర్థమవుతుంది కానీ అది ఎంతో లోతైనది సో ద వే హీఈస్ లవింగ్ అస్ వీ ఓన్లీ అండర్స్టాండ్ లిటిల్ బేట్ బట్ ఈస్ సో డీప్ ఇన్ అవర్ లైఫ్ ఆయన హృదయ అంతరంగములతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ హీస్ లవింగ్ అస్ ఆయన ప్రేమలో పరిశుద్ధత ఉంది అండ్ హీ ఇన్ హీస్ లవ్ దేర్ ఇస్ హోలీనెస్ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే

మొదటి సమయంలో రెండో అధ్యాయంలో ఫస్ట్ సమయం చాప్టర్ టూ ముప్పై వచనంలో ఒక మాట చివరిగా చివరిలో ఈ మాట ఉంటుంది మొదటి సమయంలో రెండో అధ్యాయం ముప్పై వచనము ఫస్ట్ సమయం చాప్టర్ టూ వస్ థర్టీ చివరిలో ఈ మాట ఈ విధంగా ఉంటుంది ద సెకండ్ పార్ట్ వి కెన్ సీ దిస్ దిస్ వర్డ్ నన్ను గనపరిచే వారిని నేను గనపరచుతును సో ద వన్ హూ ఆనర్స్ మీ ఐ విల్ ఆనర్ హిమ్ ఇది ఎంతో అద్భుతమైన మాట సో ఇట్స్ సో వండర్ఫుల్ వర్స్ ఇది దేవాది దేవుడు చెప్పేది సో ది గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్ దిస్ ఆయన గణపరిచే వారిని ఆయన గణపరిచేవాడు దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ కాబట్టి అది ఎవరైనప్పటికీ కూడా సో హు ఎవర్ ఇట్ ఈస్ అంటే ఆయన బిడ్డలు తిరిగి జన్మించిన మనము సో వి హూ ఆర్ బోర్న్ అగైన్ అది అల్పులు అయి ఉండొచ్చు వీ క్యాన్ బి వెరీ లోలీ పేదవారు అయి ఉండొచ్చు వీ క్యాన్ బి పూర్ లేకుండా ధనికులు అయి ఉండొచ్చు అండ్ వీ మేబీ రిచ్ లేకుండా గనులు అయి ఉండొచ్చు ఆర్ మేబీ ఆనరబుల్ పొజిషన్ చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ అన్ఎడ్యుకేట్

కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి సో హిస్ వేస్ ఆర్ మచ్ హైయర్ దన్ అవర్ వేస్ మన ఐషయ ఆబేదలో మనం ఆ మాట చూస్తాం మనం సో వి కెన్ సీ దోస్ వర్డ్స్ ఇన్ ఐషయా చాప్టర్ 55 మనం ఈ విధంగా అనుకుంటాం సో వి థింక్ లైక్ దిస్ అంటే ఒకవాళ్ళ పరలోకంలోకి మనం వెళ్ళాం అనుకోండి ఇఫ్ వి గో టు హెవెన్ వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఎవరు సమీపంగా ఎవరు ఉంటారు అనుకుంటాం అంటే సో ఆఫ్టర్ గోయింగ్ టు హెవెన్ హూ విల్ బి వెరీ నియర్ టు గాడ్ యొక్క దేవుని పరిచయం చేసిన పాస్టర్లు కానీ లేకుంటే ఆ విధంగా మొదట వాళ్ళు ఉంటారు అనుకుంటాం సో వి థింగ్ దట్ ఆల్ దోస్ హు ఆర్ పాస్టర్స్ అండ్ హు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ దే ఆర్ క్లోజ్ టు గాడ్ ఇన్ హెవెన్ మరి మనం ఎక్కడ ఉంటాము అనుకుంటామంటే అండ్ అబౌట్ అవర్ సెల్స్ వేర్ వి ఆర్ అనుకుంటాం సో మేబీ వెరీ ఫార్ బిహైండ్ ఇన్ హెవెన్ అంటే చాలా మంది ఆ విధంగా అనుకుంటారు సో మెనీ థింక్ లైక్ దాట్ కానీ దేవుని యొక్క తలంపు ఆ విధంగా లేదు బట్ గాడ్స్ థాట్స్ ఆర్ నాట్ లైక్ అది ఒకవేళ పరిచయ చేసే ఆ యొక్క లేనప్పటికీ సో ఇట్ మేబీ డూయింగ్ మినిస్ట్రీ సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆర్ హి మే బి ఎ వెరీ ఆర్డినరీ పర్సన్ పూర్ణ హృదయంతో ఆయన ఎవరు వెతుకుతారు సో హూ ఎవర్ సీకింగ్ అవర్ గాడ్ విత్ ఆల్ దర్ హార్ట్ ఆయన కొరకు నమ్మకంగా ఎవరు జీవిస్తారు హూ ఎవర్ లివింగ్ ఇన్ ఎ ఫెయిత్ వే ఫర్ గాడ్ ఆయన కొరకు ఎవరైతే నిలబడి నమ్మకమైన సాక్షిగా ఉంటారో సో హూ ఎవర్ స్టాండ్స్ స్టాండ్స్ ఆస్ అ విట్నెస్ ఫర్ అవర్ గాడ్ కాబట్టి వాళ్ళంతా సమీపంగా ఉంటారు దేవునికి సో సచ్ పీపుల్ విల్ బీ క్లోజ్ టు గాడ్ కాబట్టి ఇందులో దేవునికి పార్షియాలిటీ ఏమి ఉండదు సో ఇన్ దిస్ ఏరియా దర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ గాడ్ అంటే ఇక్కడ ఈ మాటని బట్టి చూస్తే కనుక ఆయన గనపరచేవారు ఆయన గనపరచేవాడు సో అకార్డింగ్ టు దిస్ వర్స్ ద

అండ్ దట్ వే విల్ ఆనర్ అస్ కాబట్టి రెండు సామాన్యమైన సంగతులు సంగతులు నిజంగా నా హృదయాన్ని ఎంతో మీకు చూపిస్తాను ఈ విషయాన్ని బట్టి సో కన్సర్నింగ్ షో అంటే ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క మాటలు చదివినప్పుడు నా హృదయం ఎంతో రిఫ్రెష్ అవుతూ ఉంటుంది సో వెన్ ఎవర్ ఐ రెడ్ ఐ రీడ్ దీస్ మై హార్ట్ ఇస్ సో రిఫ్రెష్డ్ అంత మాత్రమే కాదు ఎంతో సవాల్ చేయబడుతూ ఉంటాను సో నాట్ ఓన్లీ దట్ ఐ ఐఎమ్ సో ఛాలెంజ్ అంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎంత సామాన్యమైన వాళ్ళు సో దీస్ టూ పీపుల్ సో ఆర్డినరీ దే ఆర్ దేవుడు ఎంత ఘనమైన వారిగా వాళ్ళని చూసాడో చూద్దాం అండ్ హౌ గాడ్ లుక్ ఎట్ దమ్ యాజ్ సో ఆనరబుల్ వీ కెన్ సీ దట్ అది ఒక వ్యక్తిని మనము యోహాన్ సువార్త ఇరవై అధ్యాయంలో చూస్తాం జాన్ చాప్టర్ ట్వంటీ వీ కెన్ సీ వన్ పర్సన్ దేర్ ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే మొదటి నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు ఇక్కడ మగ్ధలైన మరియా ఆదివారం పెందల కడే లేచి ఆయన సమాధి వద్దకు వెళ్ళినట్టు మనం చూస్తాం సో హియర్ ద ఫస్ట్ ఎయిటీన్ వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్ ట్వంటీ ఇఫ్ యూ రీడ్ మేరీ మగ్గలేన్ ఎర్లీ మార్నింగ్ షీ అప్ అండ్ వెంట్ ద టూమ్ అంటే ఈ యొక్క సందర్భం ఎంత అద్భుతమైనది అంటే సో దిస్ కాంటెక్స్ట్ ఈస్ సో వండర్ఫుల్ యేసు ప్రభు ఈ యొక్క భూమి మీద శరీర ఉన్నప్పుడు ఆయన శిష్యులు సమీపంగా ఉన్నారు సో వెన్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ లీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాడీ ఆల్ డిజైబుల్స్ వర్ క్లోజ్ టు హేమ్ ఆయనతో కలిసి ఉన్నారు సో దే ఆల్ వర్క్ టుగెదర్ విత్ గాడ్ ఆయనతో ఆనుకొని ఉన్నారు సో వర్ లీనింగ్ ఆన్ జీసస్ క్రైస్ట్ అయితే వాళ్ళు ఎంతో వాళ్ళు ఇష్టలుగా వాళ్ళు ఉన్నారు సో దివర్ సో ప్లీజింగ్ యాజ్ డిజైబుల్స్ టు అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళు అనేకమైన విషయాలు వదులుకొని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు సో దట్ వే ది ఫర్ ఫర్ సేక్ మెనీ థింగ్స్ ఇన్ దర్ లైఫ్ అండ్ దట్ వే దే ఆర్ క్లోజ్ టు జీసస్ అపోస్తలు గా పిలువబడ్డారు దివర్ కాల్డ్ యాజ్ అపోస్తల్స్ వాళ్ళకి పరిచర్య అప్పగింపబడింది అండ్ దిర్ వాజ్ అ మినిస్ట్రీ దట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు డిజైబుల్స్ అయినప్పటికీ ఈ సందర్భంలో ఇక్కడ చూస్తే కనుక బట్ స్టిల్ వెన్ యూ కమ్ టు దిస్ కాంటాక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ పునర్దానుడైన దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసు ప్రభుని మొట్టమొదటిగా చూసింది ఎవరంటే మగ్దలైన మార్య సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ వాజ్ ఆఫ్టర్ హిస్ రిస్రెక్షన్ ద ప్రివిలేజ్ దట్ వాస్ గివెన్ టు సీ ద ఫస్ట్ టైమ్ ఈస్ గివెన్ టు మేరీ ఇది యుగ యుగాలకి కూడా ఇది సత్యమై ఉంది సో ఫర్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ దిస్ ఈస్ గ్రేట్ ట్రూత్ ఫర్ అస్ మొట్టమొదటిగా ఆయన పునరుద్ధారుడైన ప్రభువుని అంటే పరిశుద్ధుడు ఆయన ఇంకా ఆయన దేవ స్వరూపం కలిగి ఉన్నాడు అక్కడ సో హియర్ ఆఫ్టర్ రిస్రెన్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ టైం ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గ్లోరియస్ బాడీ ఆయన మహిమ శరీరంతో ఆయన ఉన్నాడు సో హీ వాస్ లివింగ్ విత్ దట్ గ్లోరియస్ బాడీ కాబట్టి అటువంటి వ్యక్తిని సో సచ్ ఎ పర్సన్ పేతురు కాదు ఇట్స్ నాట్ పీటర్ ఆహాన్ కాదు ఎంతగానో ప్రేమించిన ఆహ్వాన్ కాదు ఇట్స్ నాట్ జాన్ హోమ్ జీసస్ లవ్ మరొక శిష్యుడు మరొక ఎవరో కాదు ఇట్స్ నాట్ ఎనీ అదర్ డిసైబుల్

ఇది మనం ప్రశ్నించుకోవడానికి ఎంతో మంచి వాక్యంగా ఉంది సో ఇట్స్ ఓన్ హార్ట్ ఇది ఆమె గురించి మనం చూడడం మాత్రమే కాదు గానీ సో నాట్ ఓన్లీ జస్ట్ లుకింగ్ అబౌట్ హర్ హియర్ నన్ను నేను ప్రశ్నించుకోవడానికి ప్రతిదినము సో ఎవ్రీ డే టు క్వశ్చన్ మై సెల్ఫ్ ఇన్ దిస్ అంటే ఆయన చూడడానికి నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను సో హౌ మచ్ డిజైర్ ఐ హావ్ టు సీ అవర్ లాడ్ ఈమె ఆలోచన చాలా సామాన్యమైంది సో హర్ థాట్ ఈస్ వెరీ ఆర్డినరీ థాట్ ఆమె పునర్ధారణ దేవుని ప్రభుని చూద్దామని అనుకోలేదు ఆమె సో మేబీ షీ వాస్

ఇక్కడ ఆదివారం ఇంకా చీకటి ఉన్నప్పుడు అని మొదటి వచ్చిన సండే ఈవెన్ దో స్టిల్ ఇట్ వాళ్ళ చూస్తున్నాను అంటే ఇజ్రాయెల్లో మార్నింగ్ ఏ టైం ఉంటుంది అని అంటే ఇంకా చీకటి ఉదయం సూర్యుడు ఉదయం ముందు ఏ విధంగా ఉంటుందని చూసినప్పుడు సో ఐ వాస్ చెకింగ్ ఇన్ ఇజ్రాయల్ వాట్ టైమ్ ద డార్క్నెస్ విల్ అండ్ వెన్ ద లైట్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ ఐ వాస్ చెకింగ్ దాట్ ఇంచుమించు నాలుగు గంటలు సో ఇట్ వాస్ లైక్ ఫోర్ ఏఎం సన్ రైజ్ కావడానికి ఆ టైమ్ రావడానికి ఐదు గంటలు సో మేబీ బై ద టైమ్ సన్ రైజ్ కమ్స్ ఇట్ విల్ బి లైక్ ఫైవ్ ఏఎం అంటే నాలుగు గంటలకి ఒక స్త్రీ ఆమె ఉన్న ఆసక్తిని ఇక్కడ మనం చూస్తే ఆయన ఏ విధంగా ఆయన్ని ఈయన్ని గణపరచడానికి హృదయంలో ఏ విధంగా పెట్టుకుందో ఇక్కడ మనం చూస్తాం సో వి కెన్ లుక్ అట్ దిస్ ఉమెన్ దట్ అట్ ఫోర్ ఏఎం ఎర్లీ మార్నింగ్ హౌ షీ గాట్అప్ వోకప్ అండ్ ట్రైంగ్ టు గో టు దట్ హోమ్ కాబట్టి ఈ విధంగా వెతుకుతూ ప్రభుని వెతుకుతూ వెళ్ళిన ఈమె సో ద వే దిస్ ఈస్ ద వే షీ వాజ్ సీకింగ్ అండ్ గోయింగ్ అవర్ ఫర్ అవర్ లార్డ్ అయితే అక్కడ ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే ఒక్కొక్క వచ్చిన మనం చూసినప్పుడు సో వండర్ఫుల్ థింగ్ హియర్ ఇఫ్ యూ రీడ్ త్రూ ఈచ్ వర్స్ హియర్ ఆ యొక్క సమాధిలో ఆయన కనుగొన్నప్పుడు సో వెన్ షీ డి ఫైండ్ అవర్ లార్డ్ ఇన్ ద టూమ్ రెండో వచ్చరంలో మనం చూస్తాం పరిగెట్టుకుని పేతురు ఆహ్వానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళింది అదే టైంలో సో షీ ర్యాన్ అండ్ కేమ్ టు సైమన్ పీటర్ అండ్ టు అదర్ డిజైబుల్స్ అంటే ఇక్కడ మనకున్నంత సమీపంగా అక్కడ ఉండి ఉండదు చాలా కొంచెం దూరం అయ్యే ఉండి ఉంటుంది వాళ్ళు ఉన్నది ఆ సమాధి సో మేబీ ఇట్స్ నాట్ ద వే వి లివ్ నియర్ బై టుడే బట్ ఇట్ మేబీ లిటిల్ ఫార్ ఫ్రమ్ ద టూమ్ టు ద ప్లేస్ వేర్ డిజైబుల్స్ వర్ అంటే ఆమె ఆతురత ఏమంటే ఎవరో ఎత్తుకుపోయారు అన్నది సో హర్ 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 థాట్ దట్ సంబడి ఇన్ ద బాడీ అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న శిష్యులు వాళ్ళు కూడా వచ్చారు సో వెన్ కేమ్ కేమ్ టు నో దిస్ దే ఆల్సో వాళ్ళు చూసారు సో దే ఆల్సో స్టార్ట్ సెచింగ్ ఫర్ బాడీ లోపలికి వెళ్ళి చూసారు వెంట తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు సో దే లెఫ్ట్ అండ్ దే వెంట్ బ్యాక్ కానీ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే

ఇక్కడికి వచ్చి ఉన్నది గురి సో ద గ్రేట్ అవర్ గ్లోరియస్ గాడ్ హూ కేమ్ హంబుల్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ హీ డైడ్ దట్ ఈస్ వాట్ షీ వాస్ లుకింగ్ ఫర్ ఆమె తన జీవితంలో చేసింది ఎల్లప్పుడు జ్ఞాపం చేసుకుంటుంది షీ వాస్ రిమంబరింగ్ వాట్ లాడ్ హెస్ డన్ ఇన్ హర్ లైఫ్ షీ వాస్ రిమంబరింగ్ దట్ ఆమె ఎంత పాపాత్మరాలో అయోగ్యరాలో ఆమె ఏ విధంగా మార్చివేయబడిందో ఆమె కనుగొన్నది హౌ సిన్ఫుల్ షీ వాజ్ అండ్ హౌ షీ వాజ్ చేంజ్ ఇన్ అమెంట్ ఇన్ హర్ లైఫ్ అండ్ షీ వాజ్ రిమెంబరింగ్ ఆల్ దోస్ థింగ్ ఆమె హృదయంలో కలిగి ఉన్న రుణాన్ని బట్టి ఆమె ఏడుస్తూ ఇంకా మరలా వెళ్ళింది సో ఇన్ దట్ డీప్ ఇండెప్టెడ్నెస్ షీ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ షీ అగైన్ అండ్ అగైన్ షీ వెంట్ దేర్ అయితే ఇక్కడ ప్రభు తను కనపరచుకోక ముందు అద్భుతమైన పరీక్ష ఇక్కడ మనం చూస్తాం ఆమెకి పెట్టింది సో హియర్ బిఫోర్ ద లార్డ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హర్ దిస్ అ వండర్ఫుల్ టెస్ట్ హియర్ వీ కెన్ సి అదేమంటే పన్నెండవ వచ్చరంలో తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దూతులు ఆమె కనపడ్డారు వర్స్ ట్వెల్వ్ దర్ ఆర్ టూ ఏంజెల్స్ ఇన్ వైట్ క్లాత్స్ దే అపియర్ టు హర్ అయినప్పటికీ కూడా ఆమె దూతలు చూసిన సంతోషంతో తిరిగి వెళ్ళిపోలేదు బట్ షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై లుకింగ్ అట్ ఏంజెల్స్ అండ్ వెంట్ బ్యాక్ మనం అనేక సార్లు వాక్యంలో వెలిగిన కలిగిన వెలుగును బట్టి సంతోషించి ఇంకా అక్కడ మనం సరిపుచ్చుకుంటాం సో వి రీడ్ సమ్ వర్స్ అండ్ సమ్ గ్రేట్ థాట్ ఆర్ సమ్ రెవల్యూషన్ వి గెట్ అండ్ వి ఆర్ సాటిస్ఫైడ్ విత్ దాట్ అనేక నేను చూసాను నాలో ఓహో ఈ వాక్యంలో వెలుగు కలిగినప్పుడు ఏదో కొంచెం గొప్పగా నేను ఎంచుకోవడము ఒక వెలుగు కలిగిందని సో మెనీ టైమ్స్ వెన్ ఐ వెన్ ఐ రీడ్ సమ్ వర్స్ అండ్ ఐ అండర్స్టాండ్ ఆర్ గెట్ సమ్ రివలేషన్ సాటిస్ఫైడ్ ఐ థింక్ దట్ ఐ దిస్ తర్వాత ఏం దగ్గర నేర్చుకున్నది ఏమంటే అది తృప్తిపరచకూడదు అది మనం తృప్తిపరిచే విషయం అది కాదు బట్ వెన్ ఐ సా దిస్ ఐ లెన్ దట్ నాట్ బి సాటిస్ఫైడ్ లైక్ దట్ ప్రభు కలు మీట్ అవర్ లాడ్ ఆయన ఎదుర్కోవడము అండ్ టు ఫేస్ హిమ్ కాబట్టి చేసిన సవాల్ ఏమంటే నాకు ప్రతిదిన ఆయన ఎదుర్కోవచ్చు మనము సో ద దాలెంజ్ దట్ ఐ గోట్ ఫ్రమ్ దిస్ ఉమెన్ ఈస్ దట్ ఎవ్రీ డే వీ కెన్ ఫేస్ అండ్ సీ ద లాడ్ అండ్ పెందల కడ అనే ఇక్కడ విషయాన్ని మొదటిగా నేను పెట్టుకోవచ్చు సో వి కెన్ లర్న్ ఫ్రమ్ హర్ దట్ ఎర్లీ మార్నింగ్ దట్ ఎవ్రీ డే వీ కెన్ కీప్ అవర్ లాడ్ ఫస్ట్ ఎందు గురించి అంటే కొంతమందికి ఒకవేళ రాత్రి అంతా పని చేస్తూ ఉండవచ్చు సో మేబీ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షేప్ వచ్చి పడుకోవచ్చు మేబీ దే కమ్ అండ్ స్లీప్ అయినా లేచిన వెంటనే మొదటిగా అప్పుడు మనం ఆ విధంగా కూడా చూడవచ్చు బట్ యాజ్ ద వేకప్ దిస్ ఎర్లీ మార్నింగ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ బిగినింగ్ ఆఫ్ అవర్ డే ఇటువంటి దప్పికతో మనం ఆయన చూసినట్లయితే సో ఇఫ్ యూ లుక్ అట్ అవర్ లాడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థర్ మనం ఆయన కనుగొంటాం సో వీ విల్ ఫైండ్ హిమ్ మనం ఆరాధించకుండా ఉండలేము సో వి కెనాట్ స్టాప్ వర్షిపింగ్ హిమ్ సాగిల పడకుండా ఉండలేము వి కెనాట్ స్టాప్ ప్రొస్ట్రేటింగ్ బిఫోర్ హిమ్ ఆయన సజీవుడైన దేవుడు సో హి ఇస్ ఎ లివింగ్ గాడ్ ఆయన పరిశుద్ధుడు అండ్ హి హోలీ మనలో నివసించడానికి ఆయన కోరుకున్నవాడు హి ఇస్ డిజైరింగ్ టు కమ్ అండ్ లివ్ ఇన్ us ఆయన పూర్ణ హృదయంతో వెతికినట్లయితే ఆయన కనుగొంటాం మనం ఇఫ్ యు సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్ యు విల్ ఫైండ్ హిమ్ కాబట్టి ఆమె దూతల్ని చూసిన తర్వాత వెళ్ళిపోలేదు సో షీ వాస్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ రిటర్న్డ్ ఆఫ్టర్ సీయింగ్ ఏంజెల్స్ తర్వాత వచ్చిన 13 వచ్చిన ఇంకా ఏడుస్తూనే ఉంది ఆమె బట్ వర్స్ 13 షీ ఇస్ స్టిల్ వీపింగ్ అంటే అసలు దూతల్ని చూడడమే ఎంతో భాగ్యం సో లుకింగ్ అట్ ఏంజల్స్ ఈ ఆల్సో గ్రేట్ రెవల్యూషన్ నేను అనుకుంటాను అండి ఎంతో ఒకవేళ అతి కొద్ది మంది ఒకవాళ్ళు ఆ విధంగా చూసుంటారు యోహాన్ కానీ లేకుంటే మనం పౌలు కూడా దూతను చూసినట్టు చూస్తాం అదేవిధంగా పేతురు సో ఈ సీయింగ్ ఏంజల్ ఆల్సో వెరీ ఫ్యూ డిజైబుల్స్ గాట్ దట్ ఆపర్చునిటీ లైక్ జాన్ ఆర్ పాల్

వెతుకుతూ ఉన్నప్పుడు మనం చూస్తాం తర్వాత ఆయన ప్రభు కనపరుచుకున్నాడు బట్ వెన్ షీ వాస్ కెప్ట్ ఆన్ సీకింగ్ లైక్ దట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హర్ ఇక్కడ కూడా ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు ఈ విధంగా ఆలోచిస్తాను సో వెన్ ఐ సీ దిస్ విజన్ సిచ్యువేషన్ ఆల్సో ఐ సీ థింక్ లైక్ దిస్ అంటే పునర్ధారణ అనేసి ప్రభు దగ్గదగ మెరిసి కళ్ళు చూడలేనంత విధంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటాం సో వీ థింక్ దట్ ద రిసరక్షన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లైక్ సో మచ్ గ్లోరీ అండ్ షైనింగ్ వీ కెనాట్ ఈవెన్ సీ హిమ్

ఆమె అతి సామాన్యంగా ఒకవేళ తోటమాలి అనుకుందామె సో ఇన్ ఎ వెరీ ఆర్డినరీ వే హీ అపియర్ టు హర్ అండ్ షీ థాట్ ఈజ్ అ గార్డెనర్ అండ్ ఎంత ప్రేమ కలిగినవాడు సో ఇస్ సో లవింగ్ ఆయన ఎంత గణపరచడానికి ఆయన చూస్తున్నాడు అక్కడ సో హీ ఇస్ ట్రైంగ్ టు ఆనర్ హర్ సో మచ్ తర్వాత మనం చూస్తాం ఆయన ఆమెను చూసి మరియా పిలిచాడు ఆయన అండ్ లేటర్ ఆన్ హీ కాల్డ్ హిమ్ మేరీ నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు డూ నాట్ టచ్ మీ అయితే ఆశ్చర్యకరమైన ఇంకొక స్థితి ఏమంటే ఇక్కడ ఆమె తర్వాత ఏం చెప్పాడంటే పదిహేడు వచ్చంలో ఈవెన్ ఆయన విధంగా చెప్పాడు ఇప్పుడు నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టు తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు సో స్టాప్ క్లింగింగ్ టు మీ ఫర్ ఐ హావ్ నాట్ అసెండెడ్ టు ద ఫాదర్ అయితే ఒక ఆజ్ఞ ఇచ్చాడు బట్ హీ గేవ్ వన్ కమాండ్మెంట్ అదేమంటే ఇక్కడ నా సహోదరులకి వెళ్ళని నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు నేను దగ్గరికి ఎక్కువని వానితో చెప్పాను సో హీ ఆస్ట్ హర్ టు గో అండ్ అండ్ టెల్ ఆల్ ద ఆర్ బ్రదర్ బ్రదర్ మై ఐ అసెండెడ్ టు హెవ్ మై ఫాదర్ అండ్ ఎవర్ ఫాదర్ మై గాడ్ ఎవర్ గాడ్ కాబట్టి అటువంటి పునర్ధనుడైన ప్రభుని చూసిన ఆమె అక్కడ ఎంత విధేయత చూపిందో చూడండి వెంటనే వెళ్ళింది ఆమె సో వె దట్ రెస్టెడ్ జీసస్ క్రైస్ట్ ఇమీడియట్లీ షీ ఒపేడ్ హిస్ వాయిస్ అండ్ షీ వెంట్ టు ద డిజైబుల్స్ అంటే అక్కడ ఉండిపోవాలని ఆమె అనుకోలేదు కానీ సో షీ డి థింక్ దట్ ఐ వాంట్ టు స్టే విత్ ద లాడ్ దేర్ట్ సెల్ఫ్ అయితే ఎంత విధేయత చూపించింది సో హౌ మచ్ ఈవెన్ అట్ కండిషన్ అయితే ఈ విషయంలో నుంచి రెండు సామాన్యమైన విషయాలు ఈ యొక్క సందర్భం నుంచి చూడవచ్చు సో ఫ్రమ్ దీస్ వర్సెస్ వీ కెన్ ఆర్డినరీ థింగ్ అంటే ఆమె ఆసక్తితో ఆమె వెదికింది శిష్యులకి కంటే ఎంతో ఆసక్తి ఇక్కడ ఉన్నట్టు చూస్తాం సో మోర్ దాన్ ఆల్ అదర్ డిజైబుల్ సీకింగ్ విత్ అ గ్రేట్ కాబట్టి అటువంటి సామాన్యాలైన వ్యక్తి ఆమె కనుగొంది సో సచ్ ఏ ఆర్డినరీ ఉమెన్ బట్ స్టిల్ షీ ఏబుల్ టు ఫైండ్ జీసస్ పునర్ధానుడైన ప్రభుని చూసిన వ్యక్తి ఆయన చెప్పిన మాట వెంటనే అక్కడే ఉండిపోకుండా వెళ్ళమంటే వెళ్ళింది అక్కడ ఆ స్థితి నుంచి సో దిస్ జీసస్ వెన్ హీ కమాండెడ్ హర్

स्टापी

ఎస్ ప్రభు మరణించి లేచిన తర్వాత ఈ యొక్క నూతన నిబంధన సంఘం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి అతసాక్షిగా బైబిల్లో ఇక్కడ చూస్తున్న వ్యక్తి ఇతనే సో ఇట్స్ ఇన్ న్యూ టెస్టిమెంట్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్డ్నెస్ దట్ ఆఫ్టర్ జీసస్ రోజ్ అగైన్ అండ్ ఇన్ ద ఆఫ్టర్ చర్చ్ హ్యాస్ స్టార్టెడ్ ద ఫస్ట్ మార్టర్ స్టీఫెన్ వీ కెన్ అ గ్రేట్ ప్రివిలేజ్ శిష్యులు కూడా కాదు నాట్ ఎనీ అదర్ డిజైబుల్స్ యాకోబో తిన్ తర్వాత యాకోబు యాకోబుని అడ్గంతో ఆ యొక్క హేరోద్ తన ఖడ్గంతో తను చంపినట్లు చూస్తూ తల ఖడ్గంతో నరికినట్టు మనం చూస్తాం సో ఓన్లీ ఆఫ్టర్ స్టీఫెన్ ఈవెన్ జేమ్స్ వాజ్ పర్సిక్యూటెడ్ బై హేరో అండ్ ఈ వాస్ కట్ బిహెడెడ్

ఆ యొక్క విధవరాండ్ గ్రీక్ గ్రీక్ భాష మాట్లాడే యూదులు ఆ చను ఎబ్రియల్ మీద గ్రీక్ భాష మాట్లాడే యూదులు చనుగుతున్నట్లు చూస్తాం సో హియర్ విడోస్ వీడోస్ ఫ్రమ్ హీబ్రూ హీబ్రూస్ దే హ్యాడ్ సమ్ ఇష్యూ విత్ ద ఫుడ్ అయితే సమస్య వచ్చింది అక్కడ సో దేర్ వాజ్ సమ్ ప్రాబ్లం అయితే ఇక్కడ అపోస్తులు అక్కడ ఏం చేస్తారో ఇక్కడ మనం చూస్తాం సో హౌ వాట్ అపోస్తల్స్ హావ్ డిసైడెడ్ వీ కెన్ సీ దట్ ఇన్ దిస్ పాస్ అద్భుతం వీళ్ళు వెళ్ళిన విషయం చూస్తే సో హౌ దే హావ్ గాన్ త్రూ ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ వాళ్ళకి ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చారంటే కాబట్టి సోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి ఒక కండిషన్ పెట్టారు ఇటువంటి వ్యక్తుల్ని మీలో మీరు ఏర్పరచుకోండి ఏడుగురిని సో సెలెక్ట్ సెవెన్ మెన్ విత్ దిస్ టూ కండిషన్స్ ఐ గేవ్ దట్ ఫ్రీడమ్ టు ద చర్చ్ కాబట్టి ఆ విధంగా ఎన్నుకున్నారు వాళ్ళు సో దే సెలెక్టెడ్ టూ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ విజ్డమ్ అయితే వీళ్ళు ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వ్యక్తులు ఏ పరిచర్క భోజనం వడ్డించడానికి సో దిస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఫర్ వాట్ మినిస్ట్రీ దే వర్ కాల్డ్ దట్ ఇస్ టు సర్వ్ ద ఫుడ్ కాబట్టి వాళ్ళని అందులో ఇక్కడ ఏడుగురు పేర్లు మొదటిగా స్టెఫన్ మనం చూస్తాం సో ఇన్ ది సెవెన్ నేమ్స్ వీ కెన్ సీ ద ఫస్ట్ నేమ్ స్టీఫెన్ అతను గురించి ఇక్కడ రాయబడినప్పుడు పరిశుద్ధాత్మతోనూ ఇతను విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫన్ అని ఇక్కడ మనం చూస్తాం సో వెన్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్ స్టీఫెన్ హీస్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫ్ హోలీ స్పిరిట్ కాబట్టి అటువంటి వ్యక్తిని భోజనం వడ్డించడానికి పంపించారు సో సచ్ ఎ పర్సన్ దే సెంట్ హిమ్ టు సర్వ్ ఫుడ్ అతను ఏ విధమైన విధేయత చూపించాడో తెలుసా సో వాట్ షోడ్ రెండో ప్రశ్న లేదు సో దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ వన్ ఓన్లీ అని అన్నట్టుగా అంటే నేను దీనికే యోగ్యుణ్ణి సో ఐఎమ్ వర్ది ఓన్లీ టు సర్వ్ ఫుడ్ అంటే వాళ్ళని అక్కడ ప్రభుని సేవించడమే ఇక్కడ ఇక్కడ ఇది వడ్డించడమైన సో హియర్ సర్వింగ్ ఫుడ్ ఈజ్ ఆల్సో టు సర్వ్ గాడ్ ఎంత సామాన్యంగా ఎంచుకున్నాడంటే సో హీ కన్సిడర్ హిమ్సెల్ సో ఆర్డినరీ నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను సో ఐ థింక్ లైక్ దిస్ ఆ వ్యక్తిలో నేను ఆ వ్యక్తి దగ్గర పెట్టుకున్నప్పుడు ఇఫ్ ఐ ప్లేస్ మై సెల్ఫ్ విత్ దట్ పర్సన్ అతనుకున్న బైబిల్ జ్ఞానం తర్వాత చూస్తే కనుక నేను అనుకుంటాను అద్భుతం అసలు మనకు ఇటువంటి బైబిల్ లేదు ఎటువంటి ప్రసంగం లేదు అతను మాట్లాడిన విషయము చూసినట్లయితే అక్కడ శాస్త్ర పరిచయలకు పరిచయలకు వాళ్ళకి అటువంటి జ్ఞానం లేదు సో లేటర్ ఆన్ ఇఫ్ యూ సీ హౌ మచ్ బైబుల్ స్టీఫన్ నోస్ ఈవెన్ దో అట్ దట్ టైమ్ దెర్ వాజ్ నో బైబుల్ హీ నోస్ ఆల్ ద స్క్రిప్చర్ అండ్

అపాయింట్ చేశాము సో వీఆర్ డిసైడెడ్ టు అపాయింట్ యూ టు క్లీన్ ద టాయిలెట్స్ ఇన్ ద చర్చ్ ఇఫ్ దే టెల్ స్టీఫెన్ లైక్ దిస్ ఎంత సంతోషంతో అతను అంటే సో ఇట్స్ అ గ్రేట్ రిజాయిసింగ్ వే హీ కుడ్ యాక్సెప్టెడ్ దట్ కాబట్ అదే ప్లేస్లో నేను విధంగా ఉంటాను ఇఫ్ ఐ ఫ్యాయామ్ ఇన్ దట్ సేమ్ ప్లేస్ ఐ విల్ బి లైక్ దిస్ నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి ఐ హావ్ సో మెనీ టాలెంట్స్ నాకు నేనెంతో కొంచెం గొప్పగా ఉన్న చదువుకున్న వాడిని సో ఐ వెల్ ఎడ్యుకేటెడ్ బైబిల్ జ్ఞానం ఉంది ఐ హావ్ ఐ నో స్క్రిప్చర్స్ వెరీ వెల్ రాజు నువ్వు టాయిలెట్స్ కడగడానికి నిన్ను అపాయింట్ చేసామన్నారు అనుకోండి సో ఇఫ్ ఎల్స్ కమెంట్స్ ఏ రాజు యు ఆర్ అపాయింటెడ్ ఫర్ క్లీనింగ్ టాయిలెట్స్ ఏ విధంగా నేను తీసుకుంటాను హౌ విల్ ఐ టేక్ ఇట్ అది ప్రశ్న వచ్చినప్పుడు అవును ప్రభా అయితే నేను నేను ఆ విధంగా లేను ప్రభా ఆ విధంగా తీసుకోవడానికి సో లార్డ్ ఐ ఐఎమ్ నాట్ లైక్ దట్ లార్డ్ జస్ట్ లైక్ స్టీఫెన్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ నేను ఉండాలని కోరుకుంటున్నాను ఐ వాంట్ టు బీ లైక్ హిమ్ లార్డ్ ఐ సహాయం చే కృపనివి లార్డ్ హెల్ప్ మీ అండ్ గివ్ మీ గ్రేస్ నేను ఆ విధంగా చేస్తాను ప్రభా లార్డ్ ఐ విల్ డు ఇట్ లార్డ్ ఐ విల్ ఓబే ఇన్ దట్ లార్డ్ ఎందు గురించి అది కూడా నిన్ను సేవించడమే బికాజ్ దట్ ఇస్ ఆల్సో టు సర్వ్ యు నా కొరకు కాదు సో నాట్ ఫర్ మీ కాబట్టి ఆ విధంగా అతను తీసుకున్నాడు హి టుక్ ఇట్ లైక్ దట్ తర్వాత అతను అంతటితో ఆ పరిచర్యతో అక్కడ ఆగిపోలేదు అతను సో హీ డి నాట్ స్టాప్ విత్ దట్ మినిస్ట్రీ దేర్ అతను తర్వాత మనం చూస్తాం అతను ఆ మహత్కార్యాలు చేసే మహత్కార్యాలు చేసినట్లు మనం చూస్తాం సో క్రియలు చేసినట్లు చూస్తాం పర్ఫార్మ్ గ్రేట్ వండర్స్ అండ్ సైన్స్ ఆ విధంగా దేవుని రాజ్యం గురించి అతను ప్రయాసపడుతున్నట్లు చూస్తాం సో వి సీ దట్ హౌ హీ వాస్ లేబరింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద ఇన్ స్టీఫెన్స్ లైఫ్ ఆ టైంలో ఆ యొక్క జెలసీ అతని పట్ల సహించలేని వ్యక్తులు సో దర్ ఆర్ సమ్ పీపుల్

యు మెన్ హోర్ స్టిఫ్ నెక్ ధైర్యంగా చెప్తున్నాడు సో హీ బోల్డ్ ఈ సైయింగ్ దా అంటే అక్కడ మాట్లాడేది ఎవరు హు ఈస్ దట్ స్పీకింగ్ పరిశుద్ధముడు సో హోలీస్ పీరియడ్ అక్కడ వ్యక్తులు కూడా చూసారు ఇతను పరిశుద్ధాత్మ అతని ముఖము ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంది సో హిస్ ఫేస్ వాస్ షైనింగ్ విత్ ద పాప్ ఆఫ్ హోలీస్ పిరియడ్ అంటే ఇక్కడ దేవుని ఏ విధంగా గణపరుస్తున్నాడు చూడండి సో హౌ ఈస్ ఈ హానర్ హానరింగ్ గాడ్ తెలుసు అతనికి మరణము ఒకవేళ మరణించవలసి రావచ్చు సో ఈస్ దట్ ఈ మే హావ టు డై ఫర్ దట్ అయితే ఆ విషయాన్ని అతను ఎరిగినప్పటికీ ఆ సత్యం విషయంలో అతను ఏం చెబుతున్నాడంటే మీరు పరిశుధాత్తును వ్యతిరేకిస్తున్నారు మీరు నోస్ దట్ హీ మే బట్ కాన్సర్నింగ్ ట్రూత్

ఈ గ్రంథంలో రాయబడి ఉండకపోను ఇఫ్ యు డోంట్ హావ్ స్పీక్ స్పోకెన్ లైక్ దేస్ దీస్ రిటర్న్ లైక్ దిస్ అది ఏమంటే యాభై ఆరు వచ్చిన మనం చూస్తాం సో దోస్ వర్డ్స్ వీ కెన్ సిక్స్ ఆకాశం తెరవబడ్డయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్సు నిలిచి చూచుచున్నానని చెప్పాను ఐ బిహోల్డ్ ఐ సీ ద హెవెన్స్ ఓపెన్ అప్

ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు స్టీఫెన్ మొట్టమొదటి హత సాక్షి సో ఇట్స్ అ ఫస్ట్ మార్టిర్ అతి సామాన్యమైన వ్యక్తి సో ఇట్స్ వెరీ ఆర్డినరీ పర్సన్ భోజనం వడ్డించే వ్యక్తి శిష్యు ఆయన శిష్యులకి పర్సన్ హూ వాస్ సర్వింగ్ ఫుడ్ టు ద చర్చ్ మెంబర్స్ ఎంతగా కనపరచబడ్డాడంటే హౌ మచ్ వాస్ ఆనర్డ్ ఏసు ప్రభులు వేసు నిలబడ్డారు సో జీసస్ క్రైస్ట్ స్టూడ్ అప్ ఆశ్చర్యం కాదా సో ఇస్ ఇట్ నాట్ వండర్ అంటే మనం ఇది చాలా సామాన్యంగా ఇలా చూడవచ్చు సో వి కెన్ లుక్ అట్ ఇట్ యాజ్ ఆర్డినరీ థింగ్ గొప్ప వ్యక్తుల కోసం నిలబడ్డారంటే అది వేరు సో ఇఫ్ సంబడి స్టాండింగ్ అప్ బికాస్ దేర్ ఇస్ సమ్ గ్రేట్ మ్యాన్ కమింగ్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ మనం ఆలోచిస్తూ ఉంటాం ఎవరన్నా వస్తే మనం గొప్ప వాళ్ళు వస్తే మనం నిలబడతాం సో వీ నో దట్ వీ డూ వి ఆల్సో డూ లైక్ దిస్ విన్ సమ్ గ్రేట్ మ్యాన్ కమ్స్ వి ఆల్ స్టాండ్ అప్ మంచిది అది తప్పని కాదు సో ఇట్ ఇస్ గుడ్ ఇట్స్ నాట్ రాంగ్ కానీ ఇక్కడ యేసు అతని గణపరిచిన విధానం చూస్తే ఆ హృదయం ఏ విధంగా ఉంది వెల్కమ్ పలకడానికి యేసు ఏ విధంగా లేచి నిలిచి ఉన్నారు సో హౌ జీసస్ క్రైస్ట్ గాడ్ అప్ అండ్ హీ స్టుడ్ అప్ అండ్ టు ఆనర్ హేమ్ టు వెల్కమ్ హేమ్ టు హెవెన్ ద హౌ ఇన్ స్టీఫెన్స్ లైఫ్ ఈ కుడ్ సీ దట్ కాబట్టి ఆయన కనపరచేవారిని ఆయన కనపరిచేవాడు సో దోస్ హూ ఆనర్ గాడ్ గాడ్ విల్ ఆనర్ దెమ్ నిశ్చయంగా మనము ఈ యొక్క విషయాలు చూసినప్పుడు పురుకల్పడతాం సో డెఫినెట్లీ దీస్ థింగ్స్ అండ్ స్తుతించే వారిగా ఉంటాం విల్ బి లైక్ దోస్ హూ ప్రైజ్ గాడ్ వీరి వల్ల ఆరాధించే వరగా మనం ఉంటాం సో విల్ బి లైక్ హూ వర్షిప్డ్ గాడ్ ఎంత సామాన్యమైన వ్యక్తులు ఎంత ఘనత పొంది ఉన్నారు సో వాట్ ఆర్డినరీ పీపుల్ వాట్ గ్రేట్ ఆనర్ దే రిసీవ్ ఫ్రమ్ గాడ్ ప్రభున్స్తుతేద్దా మనం సో లెట్ అస్ వర్షిప్ హి అండ్ ఆత్మ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండేలాగా సో దట్ దిస్ సేమ్ స్పిరిట్ వి మే హావ్ ఆల్వేస్ మనం మొత్తడిగా ప్రభుని ఎదుటడానికి ప్రతిదినం సో ఎవరీ డే టు కీప్ అవర్ గాడ్ యాస్ ఫస్ట్ థింగ్ అండ్ టు కనుగొంటాం సో ఫైండ్ తర్వాత ఆయన చెప్పిన మనం వింటాం మనం అండ్ ఆఫ్టర్ దట్ obey his voice కాబట్టి మరణం కూడా మనం ఎళ్ళినా దేవుని మహిమనే మనం చూస్తాం ఈవెన్ దో వి గో టు ద డెత్ వి విల్ బి ఓన్లీ గ్లోరీ ఆఫ్ గాడ్ ఈదంగ ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను ఉన్నాననే నేను సో ఐ డోంట్ థింక్ దట్ అట్ దట్ ఆర్ ఇన్ సిచువేషన్ కాబట్టి నాకు వెళ్ళాలని ఎంతో ఆశ ఉంది ప్రభా లార్డ్ ఐ హావ్ సో మచ్ డిజైర్ టు బీ లైక్ దిస్ లార్డ్ మాలో ఎల్లప్పుడూ అటువంటి ఆశ మాలో దప్పికి దయచే ప్రభా లార్డ్ ఆల్వేస్ గివ్ దట్ థర్స్ట్ అండ్ దట్ హంగర్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్ నేను స్తుతిస్తున్నాను నేను గణపరుస్తున్నాను లార్డ్ వి ప్రైజ్ యు వి ఆనర్ యు లార్డ్

ప్రభా మీకు రుణస్థలమై ఉన్నాం నిత్యత్వానికి మేము రుణస్థలమై ఉన్నాం ప్రభా నిజంగా మిమ్మల్ని ఏ విధంగా స్తుతించగలం ఏ విధంగా మేము స్తుతించలేము ప్రభా అతి సామాన్యంగా నీ అతకి మేము వచ్చి కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ కూడా మీ ముందు సాగులు నేను ఆరాధిస్తూ ముందుకు సాగే వారిగా చేయమని ప్రభా నేసుక్రీ స్థలంలో స్తుంచి ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె